ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాజకీయ చదరంగంలో అలుపెరగని పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉదయగిరి నియోజకవర్గంలో ఒక మార్కుగా నిలబడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రాజకీయం అనేది ఒక పెద్ద సమస్తానంగా మారింది. నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కలిగిరిలో మెట్టికూరి చిరంజీవి రెడ్డి అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రాజకీయ ప్రస్థానంలో తనదైన శైలిని ఉపయోగిస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో ఆయనకు ఆయనే సాటి. అప్పటి కాంగ్రెస్ లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొంది కలిగిరి చరిత్రను తిరగరాశాడు. రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చేలా ఉదయగిరి నియోజకవర్గంలో రాజన్న దళం అనే గ్రూప్ క్రియేట్ చేసి రాజకీయానికి ఇంకా మెరుగులు దిద్దాడు. ఆయన పనితీరును బట్టి పార్టీలో చురుకుగా వ్యవహరిస్తూ అందరి మనలను పొందాడు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పదవిని అధిరోహించడం ఎంతో సంతోషంగా ఉందని ఉదయగిరి ప్రజలకు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ద బాధ్యతలు అప్పగించడం ఎంతగానో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినటువంటి పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మా దైవ సమానులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ పదవి రావడానికి సహకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, మా దైవ సమానులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలోని ఇద్దరు మంత్రివర్యులు, ఇతర శాసనసభ్యులు, పార్టీ పెద్దలు అందరికీ నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నియమించడం అనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇంత పెద్ద స్థాయిలో నియమించడం అనేది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది. ఆయన నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా నడిచి వారికి మంచి పేరు తెచ్చే విధంగా, అలాగే మన ఉదయగిరి ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తానని నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.